ఐస్ బ్రిడ్జ్ రష్యా నుండి అలాస్కా తీరాన్ని కనెక్ట్ చేస్తూ 3.8 కిలోమీటర్ల పొడవైన సముద్ర మార్గం ఉంది. కానీ ఈ సముద్ర మార్గాన్ని మనం నడుచుకొని కూడా దాటేవచ్చట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో సముద్ర మార్గం మొత్తం కూడా ఐస్ గడ్డలాగా తయారైపోతుంది. ఈ ఐస్ పొరల మీద మనం నడుచుకొని అలాస్కా నుండి రష్యాకు కూడా చేరుకోవచ్చు. కానీ ఇది లా ప్రకారం విరుద్ధం. 2006 సంవత్సరంలో ఇలా దాటుతుండగా రష్యన్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇలా దాటడం కూడా చాలా అపాయకరం.